పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని ప్రశాంతి నిలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. అదనపు డీసీపీ ఆకుల రామ్రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అదనపు డీసీపీ మాట్లాడుతూ, ఈ సమావేశంలో పోలీస్ శాఖ చాలా కీలకమైన పని చేస్తుందని, విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి అమరవీరుల జవాన్లను స్మృతించడం కొరకు అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 21 వరకు వీరి సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రతిరోజు వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్, ర్యాలీలు, అమరవీరుల కుటుంబాల సభ్యుల సమస్యలు, సందేహాలు మొదలగునవి నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా బుధవారం స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కానవసరం లేదన్నారు. పండుగలలో ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి అంటే పోలీస్ శాఖ విధులు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. అమరవీరుల త్యాగాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, పోలీసులకు ప్రజల సహకారం అవసరం ఉందన్నారు. ఈ సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తుందన్నారు. వారికి సరైన సమయంలో రక్తం అందుబాటులో ఉంటే చికిత్స అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ రక్తదానం చేయటం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ విధంగా రక్తదానం చేయటం వలన ప్రజల ప్రాణాలను కాపాడిన వారవుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఏఆర్, ఎన్ఐబి, ట్రాఫిక్ ఏసీపీలు సిహెచ్ మహేశ్వర్, జి రాజారాం, ఆర్ ప్రభాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్, పెద్దయ్య, శైలేందర్, ఆర్ఎస్ఐలు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ సరళ, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఫరీదా బేగం, ఇన్ఛార్జ్ టెక్నీషియన్ రాజ్రెడ్డి, భాస్కర్, ప్రేమ్చంద్, సందీప్, దేవాగౌడ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఓపెన్ హౌస్, తర్వాత పిల్లలకు కాలేజీలో తర్వాత ఎస్ఏ కంపెనీ, తర్వాత రాష్ట్రంలో మొత్తం మా నిజామాబాద్ జిల్లాలోనే మా సిపి గారి కార్తికేయ అధ్యక్షుల ప్రతి పోలీస్ స్టేషన్ల యొక్క పోలీస్ స్టేషన్లు ఈ వారోత్సవాలు జరగడం జరుగుతుంది. తర్వాత ప్రతి హెచ్హెచ్ఓని మా ఎస్సీపీ గారు ఏమైనా ఆదేశించారంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ మా యొక్క వెపన్స్ గురించి, ప్రతి వార్డ్ గురించి వెపన్స్, వార్డ్ దగ్గర వార్డ్ టైప్ ఆఫ్ వెపన్స్ గురించి కూడా చెప్పడం వివరించడం జరుగుతుంది. తర్వాత దీనివల్ల కొంచెం మీకు తెలుసు మన పోలీసు అమరవీరుల త్యాగం వల్లనే మనం ఈ పోలీసు వాతావరణం చూపిస్తున్నాం. ఇష్టం ఉంది మన తండ్రి కాదు, అభద్రత బాగుంది, శాంతియుతంగా జీవిస్తుంది. ఎక్కడికైనా నిర్భయంగా ఇక్కడికైనా ఏ మోహం లేదు.